ఫోన్లో కాదు, నేరుగా ఫేస్ టు ఫేస్. నాకు అస్సలు కుదరదు. వారం 10 రోజుల తర్వాత ఫ్రీ టైం ఉంటే అప్పుడు చూస్తాను. వారాలు రోజులు కుదరదు, ఇప్పుడే. అస్సలు వీలు కాదు, చాలా బిజీగా ఉన్నాను నేను. కలవాలి అంతే. సరే, 5 డేస్ తర్వాత ఆలోచిస్తాను. నో, ఇప్పుడే. సరే, రేపు ట్రై చేస్తాను. రేపు కాదు, ఇప్పుడే. నేను రాను. అయితే నేనే వస్తాను. అడ్రస్ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే తెలుసుకోలేనని అనుకుంటున్నావా? ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు. హలో, హలో, అడ్రస్ తెలుసుకుని ఇంటికి వస్తాడా అండి? వస్తే అమ్మాలనుకున్న కొంపం ముందే మునిగిపోతుంది. ఇంటికి వస్తే మధు చిన్నాల సంగతి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? ముందెలాగోలా ఆపాలి. పొద్దున్నుంచి ట్రై చేస్తుంటే నువ్వు తీయలేదు. చివరకు అత్తయ్య గారు తీస్తే తప్పక మాట్లాడాం. ఇప్పుడు నేనెందుకు తీయాలి? రివెంజ్ తీసుకుంటున్నట్టున్నాడు. రివెంజ్ శత్రువులా దాపరించాడు నా జీవితంలోకి. ఇప్పుడెలా, ఏం చేయాలి? హలో, నువ్వు బయటికి వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? వద్దొద్దు, నేను ఇప్పుడు రాలేను. రేపు హాస్పిటల్కి వచ్చి కలుస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, రేపు హాస్పిటల్ షార్ప్గా 7కి రావాలి. నోనో, నేను 10కి వస్తాను. కుదరదు, 7:30. ఇలా వేధిస్తున్నా వెంట్రా బాబు. 8:30. యాక్చువల్గా 6:30కే. వద్దు, 7:30కే వస్తాను. నన్ను సాడిస్టిగా ముద్ర వేసి రోడ్డుకు లాగాలని, బ్యాడ్ చేద్దామని నీతో పాటు నాకు నష్టం చేకూర్చాలనే ఆలోచనే కదా? మాకు డబ్బు చెల్లించడం కోసమే ఇల్లు అమ్మడం అనే విషయం చెక్వికి ఎందుకు చెప్పావు? జర్నీ, ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్కేనా? మాట్లాడావా? ఏమన్నారు? నిర్ణయానికి వచ్చాక మాట్లాడుకోవడానికి ఏముంటుంది? వద్దనుకున్నాక చర్చలేముంటాయి? నాకేమన్నా ఆశ ఉంటే కదా సమాధానం కోసం వేచి చూడాల్సిందే. నా జీవితంలో జరిగిన నష్టంతో పోలిస్తే ఇది చాలా చిన్నదే. అది బ్రతుక్కి సంబంధించింది, ఇది బ్రతుకు తెరువుకి సంబంధించిందే కదా. అది కాదే అమ్మా, నీ సందేహాలేవి తీర్చే ఓపిక నాకు లేదు. నాకు చాలా తలనొప్పిగా ఉంది. ప్లీజ్ అమ్మా, కాసేపు వదిలే. జరణి, వెళ్ళిన పని ఏమైంది? నువ్వు అతనితో నా కోసం మాట్లాడడానికి ఎందుకు వెళ్ళావు?
కాబట్టి నీతో చెప్పిన అన్ని విషయాలు అతనితో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అలా అంటావేంటి జరణి? నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు పట్టించుకోకుండా ఎలా ఉంటాను? బాధ్యతగా ఫీల్ అయ్యాను, వెళ్ళాను. నువ్వు ఇల్లు అమ్మాలని చూస్తుంటే తను కామ్గా చూస్తూ ఊరుకోమంటావా? బ్యారన్ చేసి సెటిల్ చేయమంటావా? అందరూ నీలా మంచిగా ఆలోచించరు చక్రి. నీళ్ళు వల్ల స్వార్థం నింపుకున్న వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఇవతల వాళ్ళ ఇబ్బందులు బాధలు పట్టవు. అపార్థానికి విలువిచ్చే వాళ్ళు అర్థం చేసుకుంటారనుకోవడం పొరపాటవుతుంది. అసలు ఏమేం జరణి? నేను వాళ్ళ వ్యక్తిగత పరువు ప్రతిష్టల్ని, హాస్పిటల్ ఇమేజ్ని అబాసుపాలు చేయడానికే నీతో అగ్రిమెంట్లో ఉన్న క్లాస్ గురించి చెప్పానని, నష్టపరిహారం కోసం ఇల్లు అమ్మాల్సి వస్తుందని పబ్లిక్లో ఓ బ్యాడ్ ప్రాపగాండా చేయడానికి నీతో కలిసి పథకం పన్నుతున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు పథకం పన్నడం ఏంటి నాన్సెన్స్? కాకపోతే నేను అన్నదేంటి, తను చెప్పిందేంటి? ఇప్పుడే వెళ్ళి అసలు ఉద్దేశం ఏంటి తెలుసుకుని వస్తా. వద్దు చక్రి, నువ్వు వెళ్ళొద్దు. అసలు అక్కడ అన్న మాటలు జరిగింది నీకు చెప్పకూడదనుకున్నాను, కానీ నువ్వు నా ప్రాణ స్నేహితుడివని, నీ దగ్గర నిజం దాచకూడదని చెప్పాను. మళ్ళీ నువ్వెళ్ళి అడగాలని కాదు, ఇంతటితో వదిలేయమని చెప్పడానికి. ప్లీజ్ చక్రి, నువ్వింక నా విషయంలో అతన్ని మళ్ళీ కలవద్దు. నా గురించి జీవితంలో అతనితో వెళ్ళి మాట్లాడద్దు. మాట్లాడినని నా మీద ఒట్టే చక్రి. ఈ ఒట్లు ప్రమాణాలు తర్వాత కానీ నీ చెయ్యంటి ఇందులో కాలిపోతుంది. జ్వరం వచ్చినట్టుంది, పద ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నేనిప్పుడు రాలేను, నాకు ఓపిక లేదు. జ్వరం వస్తే ఓపిక ఎలా ఉంటుంది? అనారోగ్యంగా ఉన్నప్పుడు అశ్రద్ధ చేయొద్దు, పద. ప్లీజ్ చక్రి, నేను రాలేను. సరే అయితే, నేనే వెళ్ళి టాబ్లెట్స్ ఏమైనా తీసుకుని వస్తా. జ్వరం బాగా ఉంది, ఒళ్ళు సలసల మసిలిపోతుంది. ఇంత జ్వరం వచ్చేంతగా మనసులో అంత బాధ ఏం పెట్టుకున్నావే? బాధ, ఈ జ్వరాలు, తలనొప్పులు నాకేం కొత్త కాదులేమ్మా. వదినా, అమ్మా మధు ఏది? అది చిన్న కాలేజ్కి వెళ్ళారు. నన్ను అడగకుండా ఇంటికి ఎందుకు వచ్చావు? నన్ను క్షమించొదనా. క్షమాపణలు క్షోభపడే మనసుని కుదురుపడేయలేవు. నాకు నువ్వేం క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు వదినా, అగ్రిమెంట్లో ఆ నష్టపరిహారం క్లాస్ అన్నయ్యకి తెలియకుండా నేనే పెట్టాను.